నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన మళ్ళీ నిర్మల ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బండారు సత్యనారాయణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా కార్యదర్శి ధనుజ రెడ్డి వైసీపీ మహిళా ఎగ్జిక్యూటివ్ నెంబర్ బెల్లంకొండ వాణి జిల్లా మహిళా కార్యదర్శి అరవ ప్రమీల జిల్లా మహిళా కార్యదర్శి సరిత రంగనాయక స్వామి గుడి మెంబర్ శివాని 40 డివిజన్ వైసీపీ లీడర్ పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా మహిళా విభాగం తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. అతి జుగుప్సాకరమైనటువంటి మాటలు, మహిళలు కూడా చూడకుండా ఎంత అసలు చెప్పడానికి కూడా వీలుగా ఉన్నటువంటి మాటలు. అందులోనూ ఒక మంత్రిగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆవిడ 2 సార్లు ఓడిపోయి ఉండొచ్చు. ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి రాజకీయాల్లో తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకొని సినీ ప్రపంచంలో కూడా ఉన్నతంగా ఎదిగి ఈరోజు రాజకీయాల్లో కూడా మహిళల పక్షాన పోరాడుతూ ఉన్నటువంటి రోజా గారిని బండారు సత్యనారాయణ గారు చాలా హేయంగా మాట్లాడిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడుతూ 98 లో ఒక మహిళని నువ్వేమేం చేసావో మాకు తెలుసు అంటావా? అరే కుక్క, అన్ని తెలిసిన వాడివి. 99 కూడా కనికమాలిన దానికి మంత్రి పదవి ఇచ్చి మా మీద ఉసిగొలుపుతున్నాడు అని మాట్లాడతారా మీరు? ఆమె పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడుతా ఉంది. ప్రతిపక్ష నాయకులుగా మిమ్మల్ని ఎండగడతా ఉంది. నీ జిల్లాలో గంటా సత్యనారాయణ గారి ప్రాబల్యం పెరిగిందని చెప్పి బండారు సత్యనారాయణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘటన నీకు గుర్తే ఉంటుంది. రేపు నిన్ను గంటా శ్రీనివాసరావు గారిని కలిపి తిట్టే ఆస్కారం కూడా ఉంది. మంగళపూడి ఎంత గారు, నా మాటల్లోని ఆంతర్యం నీకు అర్థమై ఉంటుంది. ఇష్టం లేదా బండారు?